హలో ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని ప్రాపర్టీ గుంటూరు అమరావతి రోడ్లోని 14వ మైలు కర్లపూడిలోనిది. రాజధానికి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్డు. ఎకరం 50 సెంట్ల స్థలం, మంచి అగ్రికల్చర్ ల్యాండు, మంచి పంట పండుతుంది. ప్రస్తుతం ప్రతి పంట వేసి ఉన్నారు. ఎకరం 20 సెంట్లు ఇది. మంచి డొంక ఫేసు, పూర్తిగా ఎక్కువ మొత్తం కూడా డొంక ఫేసే ఉంటుంది. ఎకరం 50 సెంట్లు ఈ పొలం. పూర్తిగా డొంక ఫేస్ ఉంటుంది. మంచి అగ్రికల్చర్ ల్యాండ్. ఇది డొంక పక్కన నడుస్తూ తీస్తున్నటువంటి వీడియో. ఇదంతా కూడా డొంక. ఇది పొలం. ఇవాళ సైట్ విజిట్కి వెళ్ళడం జరిగింది. కస్టమర్స్ కూడా ఉన్నారు పక్కనే. పత్తి పంట చాలా బాగా దిగుబడి ఆల్రెడీ పండింది. పంట బాగా లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేసాము, చూసాము, ఆ వీడియో కూడా తీసాము, దీనిలోనే ఉంది, చూడవచ్చు. రోడ్డు ఫేస్ ఎక్కువ ఉంటుంది. ఇది పొలం వ్యూ. ఓ పక్క నుంచి చేలోకి రావడం జరిగింది. పత్తి మాత్రం ఈ సంవత్సరం బ్రహ్మాండంగా కాపు కాసింది. చాలా బాగా దిగుబడి వచ్చేటట్టు ఉంది. ఎకరమన్నారా ఇది. డొంక ఫేసు. గతంలో ఇది దాదాపు 1 కోటి రూపాయల చిల్లర ఉన్నటువంటి పొలం ఇది. కానీ ప్రస్తుతానికి ఎకరం 45 లక్షలు చెప్తున్నారు. లిటిల్ బిట్ బార్గెనింగ్ చేయొచ్చు. ఎకరం ఉన్నారు పొలం, ఇద్దరు తీసుకోవచ్చు లేదా ఒకరైనా తీసుకోవచ్చు. డొంక ఫేస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి జస్ట్ 1-3 కిలోమీటర్ల దూరంలో అనంతవరం రాజధాని. రాజధాని ఏరియాకి స్టార్ట్ అవుతాము. 1-3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పత్తి చాలా చక్కగా అంటే చాలా చక్కగా కాసింది. చాలా బాగుంది, మంచి దిగుబడి వచ్చేటట్టుంది. నేల కూడా మిక్స్డ్ సాయిల్, మంచి దిగుబడి వస్తుంది. ఈ పంటే కాదు, ఏ పంట వేసినప్పటికీ కూడా మంచి దిగుబడి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కౌలు కూడా 20 నుంచి 25 వేల వరకు కౌలు వస్తుంది. ఇది ఈ విధంగా ఉంటుంది. పంట కూడా ఏ పంట వేసినా కానీ చాలా బాగా పండుతుంది. ఈవెన్ మిర్చి కానివ్వండి, పత్తి కానివ్వండి, ఇది ఏదైనా సరే బాగానే పండుతుంది పంట. అదే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావుస్ ప్రాపర్టీస్ గుంటూరు హైదరాబాద్. అలాగే ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూస్తేనే మీకు పూర్తిగా ఈ యొక్క పొలం గురించి ఒక అవగాహన వస్తుంది. పొలం ఎలా ఉంది ఏంటనేది మీకు మంచి అవగాహన వస్తుంది పొలం గురించి. లేదా రాదు, రోడ్డు ఫేస్ ఎక్కువ ఉంటుంది ఈ పొలం కాబట్టి ఇద్దరైనా తీసుకోవచ్చు.
ఎకరం 45 లక్షలు చెప్తున్నారు. ఇది ఎకరం ఉన్నారా? ఏదన్నా లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉంటుంది, కానీ మరి ఓవర్ బార్గెనింగ్ అయితే ఉండకపోవచ్చు. ఇది కర్లపూడి ఊర్లోనిది ఈ ప్లాటు. మెయిన్ రోడ్ కూడా దగ్గరలో ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావుస్ ప్రాపర్టీస్ గుంటూరు హైదరాబాద్. మీ యొక్క ప్లాట్లు ఏవైనా అమ్మదలిచిన లేదా కొనదలిచిన లేదా ప్రాపర్టీ మీద ఫైనాన్స్ కావాలన్నా కానీ ఇప్పిస్తాము. 2 రూపాయల వడ్డీకి ఇప్పిస్తాము. ప్రాపర్టీ మీద ఫైనాన్స్ కావాలన్నా కానీ ఇప్పిస్తాము. అవి కూడా చూసుకోండి. కంపల్సరిగా రిజిస్ట్రేషన్ చేయాలి. ₹2 వడ్డీ, లిమిటెడ్ టైం పెట్టుకొని ఈలోపు క్లోజ్ చేసుకుంటే మంచిది. మీ ప్రాపర్టీ మీకు వస్తుంది, అవతల వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో అర్జెంటు అవసరం అనుకున్న వాళ్ళకి ప్రాపర్టీ మీద ఫైనాన్స్ ఇప్పిస్తాను, లేదా స్థలం అమ్మి పెడతాను, లేదా స్థలం కొని పెడతాను. సంప్రదించండి. రావుస్ ప్రాపర్టీస్ గుంటూరు హైదరాబాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే గుంటూరులో పరిసర ప్రాంతాల్లో స్థలాలు లేదా పొలాలు ఏవైనా కావాలన్నా కానీ అతి తక్కువ రేట్లో కొనిపిస్తాము. స్టార్టింగ్ వచ్చేసి ₹3,000 నుంచి మొదలు ₹1,00,000 వరకు కూడా స్థలాలు ఉన్నాయి, చూపిస్తాము. ₹500 కన్సల్టెన్సీ ఫీజు ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. 3,000 చిలకలూరుపేట రోడ్డు వైపు కూడా దొరుకుతాయి. సో గమనించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. రావుస్ ప్రాపర్టీస్ గుంటూరు హైదరాబాద్. మీ పొలానికి చుట్టూత ఫెన్సింగ్ ప్రహరీ గోడ కానివ్వండి, లేదా సిమెంట్ గోడ కానివ్వండి, లేదా ఫెన్సింగ్ కానివ్వండి, ఐరన్ ఫెన్సింగ్ కానివ్వండి, ఇలా వేపిస్తాము. లేదా సర్వే చేయించాలన్నా కానీ చేపిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. రావుస్ ప్రాపర్టీస్ గుంటూరు హైదరాబాద్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పొలం చాలా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వారికి ఇది గొప్ప అవకాశం అనుకోవాలి. ఎకరం 45 లక్షల్లో తక్కువలో వస్తుంది. ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి తీసుకోవచ్చు, లేదా ఒకరైనా తీసుకోవచ్చు. ఇది ఒక గట్టు, నేను ఇందాక వెళ్ళింది ఒక గట్టు. ఇవి హద్దులు, రెండు వైపుల హద్దులు, ఉత్తర దక్షిణాల హద్దులు. ఇవి పొలం వచ్చేసి పడమర ఫేస్ ఉంటుంది. రోడ్డు ఫేస్ చాలా ఎక్కువగా ఉంటుంది, బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రావుస్ ప్రాపర్టీస్ గుంటూరు హైదరాబాద్. థ్యాంక్ యూ.